నా పేరు సుదర్శన్ నేను ఐసీసీ లెవెల్ వన్ సర్టిఫైడ్ క్రికెట్ కోచ్ నేను మీకు ఈరోజు మీ రన్నింగ్ ఫాస్ట్ అవ్వడానికి అండ్ మీ బాడీ రియాక్షన్స్ ఫాస్ట్ అవ్వడానికి ఒక ఎజిలిటీ వర్కౌట్ చూపించబోతున్నాను సో ఆ వర్కౌట్ ఏంటో ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను ఆ డ్రిల్ సెటప్ ఎలా ఉండాలో చూపించబోతున్నాను అండ్ కోన్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి కోన్ ఇక్కడ ఫస్ట్ కోన్ మనది ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుండి ఈ కోన్కి డిస్టెన్స్ ఎంత ఉందంటే నేను నార్మల్గా నా నార్మల్ ఎలా నేను వాక్ చేస్తానో అలా నేను 10 స్టెప్స్ తీసుకున్నా అంటే లైక్ ఇలా చూడండి చూడండి ఇక్కడ నుండి నార్మల్గా స్టెప్స్ నేను 10 తీసుకున్నాను 1 2 3 4 5 6 7 8 9 10 సో అలా ఈ డిస్టెన్స్ 10 స్టెప్స్ ఉండాలి అండ్ ఇక్కడ నుండి ఆకలి కూడా 10 స్టెప్స్ మళ్ళీ అక్కడ నుండి అక్కడ కూడా 10 స్టెప్స్ సో అలా ప్రతి ఒక కోన్కి మధ్యలో 10 స్టెప్స్ గ్యాప్ ఉన్నట్టు చూసుకోండి ఇప్పుడు నేను ఆ డ్రిల్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి ఏదైతే ఈ కోన్ ఉందో ఈ కోన్ నుండి ఆ కోన్ వరకు మీరు స్ప్రింట్ కొట్టాలి ఫుల్ ఫాస్ట్గా దాని తర్వాత ఆ కోన్ నుండి ఆ కోన్ వరకు సైడ్ వేస్లో మనము మూమెంట్ ఇవ్వాలి దాని తర్వాత అక్కడ నుండి ఇక్కడికి బ్యాక్ రన్నింగ్ మళ్ళీ అక్కడ నుండి అక్కడికి సైడ్ వేస్ మళ్ళీ అక్కడ నుండి స్ప్రింట్ మళ్ళీ రివర్స్ రావాలి మీరు ఆ ఏదైతే ఆ లాస్ట్ కోన్ ఉందో ఆ లాస్ట్ కోన్ నుంచి మీరు మళ్ళీ బ్యాక్ రన్నింగ్ కావాలి మళ్ళీ ఎల్లో కోన్ నుంచి ఈ రెడ్ కోన్ మధ్యలో ఉన్న కోన్ వారికి సైడ్ వేస్ రావాలి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ డైరెక్ట్ స్ప్రింట్ మళ్ళీ అక్కడ నుండి సైడ్ వేసు మళ్ళీ అక్కడ నుండి బ్యాక్ రన్నింగ్ సో ఇది కంప్లీట్ డ్రిల్ అన్నమాట ఇక్కడ నుండి ఆ లాస్ట్ కోన్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఈ రెడ్ కోన్ వరకు వస్తే ఒక రౌండ్ అవుతుంది సో అలా మీరు మీ కెపాసిటీ బట్టి మీరు ఎన్ని డ్రిల్స్ చేయాలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే 5 to 10 రౌండ్స్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఈ డ్రిల్ ఉందో ఈ డ్రిల్ చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట మనం ఎందుకంటే మన స్పీడ్ పెరగడానికి అండ్ మన బాడీలో రియాక్షన్స్ పెరగడానికి చేస్తున్నాం కదా సో ఆ స్పీడ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంతమంది ఏమైపోతుందంటే ఓవర్ స్పీడ్ అయిపోతారు ఓవర్ స్పీడ్ అయిపోవడం వల్ల అలా జారుతారు సో అలా జారకుండా ఉండాలి మనం ఎప్పుడైనా మన రన్నింగ్ కంట్రోల్లో ఉండాలంటే మనం మన రన్నింగ్ని కంట్రోల్ మోషన్లో చేయాలి అంతేగాని మనం కంట్రోల్ లేకుండా జారడం ఇలా చేస్తే మన ఏదైతే ఈ నీస్ ఉందో నీస్ పైన ఫుల్ వెయిట్ పడుతుంది ఎందుకు పడుతుంది అంటే మనం ఆల్రెడీ ఒక ఫాస్ట్ మోషన్ ఉన్నాం సడన్గా మనం ఇలా ఇలా ఆపేస్తే ఈ నీస్ పైన ఫుల్ ప్రెజర్ పడుతుంది అనమాట ఈ డ్రిల్లో ఇన్స్టర్ చేసే ఒక కామన్ మిస్టేక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి వాళ్ళు స్పీడ్ చేయాలనే జోష్లో ఆ కోన్ కంటే ఓవర్ స్పీడ్ అయ్యి వెళ్ళిపోతారు సో అలా కాకుండా కరెక్ట్ వే ఎలా చేయాలంటే ఈ కోన్ నుండి ఎగ్జాక్ట్ ఆ కోన్ వారికి ఆపేయాలి మళ్ళీ ఆ కోన్ నుండి ఆ కోన్ ఎగ్జాక్ట్ ఆపేయాలి అంతేగాని మీరు ఆ కోన్ దాటి వెళ్ళొద్దు అనమాట అంటే మనకి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ని మనం పర్ఫెక్ట్ చేయాలి మన కోన్ వారికి మన టాస్క్ కోన్ దాటి కాదు సో చూసారు కదా ఈ ఎజిలిటీ వర్కౌట్ వల్ల మనకి స్పీడ్ పెరుగుతుంది అండ్ మన బాడీ రియాక్షన్స్ కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట సో ఇది ఎజిలిటీ డ్రిల్ పైన నా వీడియో సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో మీరు ముందు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే నా బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది జై హింద్.